లక్ష్మణ్ గారు, జగన్ అక్రమాస్తుల కేసులు కానీ లేదంటే అవినీతి కేసులు కానీ ఈడీ సిబిఐ కేసులు కానీ కదలికలు మొదలయ్యాయి. సో దీని పరిణామాలు మనం చూడొచ్చు. ఒక రివెంజ్ పాలిటిక్స్ అనకుండా చట్టపరంగా పోతున్న మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దానికి తోడు శ్వేతపత్రం నిన్న రిలీజ్ చేసింది, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ అసలు భవిష్యత్తులో వైసీపీ అనేది ఇక ఉండదు రాదు అన్నటువంటి సంకేతాల దిశగా చంద్రబాబు నాయుడు మాటల్ని నిన్న మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు? రాజకీయ పరంగా మనం ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక వైసీపీకి భవిష్యత్తు లేదు అనే పద్ధతిలో మాట్లాడతారు రాజకీయంగా. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడేమో అని అంటారు, అనలేరు కదా, రాడు, ఇంకా పార్టీకి మనుగడ లేదని మాట్లాడతారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల్లో ఉన్న కేసుల్లో ఒకటో రెండు కేసుల్లో శిక్ష పడితే జైలుకి వెళ్తే మరి పార్టీ మనుగడ ఎలా ఉంటుంది? ఎవరు పార్టీని ముందుకు తీసుకెళ్తారు? అసలు పార్టీలో ఉంటారా ఉండేవాళ్ళు? నడిపించే నాయకుడు లేకపోతే ఏంటి అన్నది చర్చ అయితే నడుస్తున్నది. చూడాలి ఏం జరుగుతుందనేది. ఇంకా రవికేందర్ గారు చెప్పినట్టు కేసులు నుంచి తప్పించుకునే ప్రయత్నం వేరు, వాయిదాలు వేయించుకునే ప్రయత్నం వేరు. ఒకవేళ తను ఏ తప్పు చేయలేదు, ఏవైతే ఛార్జ్షీట్లో ఆధారాలు లేవు అని అనుకున్నప్పుడు శుభ్రంగా కేసు నడిపించుకోవాలి, కేసు కొట్టేయించుకోవాలి. ఇక్కడ వాయిదాలకు ఈ క్వాష్ పిటిషన్లు వేసేసి వాయిదాలు వేయించుకుంటూ రకరకాల కారణాలు అక్కడ ప్రొడ్యూస్ చేసి ఒక కేసు ముందు కదలకుండా కేసులు చేస్తున్నారు అంటేనే అందులో ఏమో ఉందని దాని అర్థం. ఇప్పటికైనా సరే, అప్పుడంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను 5 సంవత్సరాలు, ఏదైనా అప్పుడు శిక్ష పడితే అవమానము, లేకపోతే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు అని అనుకున్నా అనుకుని అవన్నీ చేశారనుకుంటే ఓకే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఉన్నప్పుడు కోర్టుకు హాజరు కావాలి, నడిపించుకోవాలి, ఏమి లేదు బయటపడాలి. అయిపోయాయి, వచ్చే ఎన్నికల లోపల పరిశుద్ధుడిగా బయటపడ్డాడు అనుకో, మంచిదే కదా జనానికి చెప్పుకోవడానికి. ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోయి అంటే ఈ టర్మ్ కూడా కానీలే, జనాన్ని ఇంకా మభ్య పెట్టచ్చు అని అనుకుంటే పొరపాటుది. ఎందుకంటే ఇవాళ ఎవరు ఊరుకోరు, వర్రాల చోగా ఎందుకు చేశారండి, ఆయనకేం సంబంధం వేశాడు, ఇది తప్పు అనేటువంటి ఉద్దేశంతో వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది, రాజకీయ నాయకుల కేసులన్నీ త్వరగా తేల్చాలి, మీరు ఆలస్యం చేయకండి అని. ఇప్పుడు హైకోర్టు సిబిఐని అడిగింది, ఎన్ని కేసులు ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారో, మీ కేసాన్ రిపోర్ట్ మాకు ఇవ్వండి అనింది. సిబిఐ సీరియస్ గా తీసుకుంటుంది కదా దాన్ని, తీసుకున్నప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి. అలాగే సిబిఐ కోర్టు కానీ ఈడీ కోర్టులు కానీ ఈ ఎంత విచిత్రం అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న బలంగా కేసులు, సీరియస్ కేసులు, సీరియస్ అఫెన్స్, ఫైనాన్షియల్ అఫెన్స్ కేసుల్లో జడ్జి విచారణ చేసుకుంటే పుట్టుకున బదిలీ చేస్తారు వాళ్ళని. మరి దాని వెనక ఏం రహస్యమో అర్థం కాదు. ఒక జడ్జి ప్రొసీజర్ స్టార్ట్ అవుతూనే అతను వెళ్ళిపోతాడు. ఎందుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారండి? ఏమైనా కారణాలు ఏముంటాయి, ఏం కనిపించవు అక్కడ. మళ్ళీ జడ్జి లిస్ట్ తీయమనండి, ఈ పని ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది బదిలీ అయ్యారు. నేను ఒక సిబిఐ జడ్జి ఇంటికి పోయాను, ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల క్రితమే ఈ కేసులు బుక్ అయినప్పుడే. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ బంధువు అయితే రా ఒకసారి అడుగు, ఆయన మనసులో ఏముందో చూద్దాం, ఆ కేసుల్లో పసలేదంటున్నారు కదా అంటే వెళ్ళాను. వెళ్ళి కూర్చొని టాపిక్ ఇదైన తర్వాత అడిగాను, ఏంటి పరిస్థితి ఏంటి, మరి అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టించింది ఆయన మీద అనేది ఉంది కదా. లేదు, ఖచ్చితంగా ఎవిడెన్స్లు ఉన్నాయి, శిక్ష పడుతుంది అని చెప్పాడు. అని పరిశీలించిన తర్వాత చెప్పాడే అని నేను సరే పరిశీలించానని చెప్పాడు. మరి ఆ వచ్చిన వ్యక్తి, నాతో పాటి వచ్చినటువంటి రిలేటివ్, ఆయన రిలేటివ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పనిచేయమే, మరి ఆయన పోయి క్యారీ చేశాడో నాకు తెలియదు, నేను అడగను కదా ఆ విధంగా ఎందుకు ఏం చెప్పావా అని. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అనగా ఇంకా ఈ విషయం అదే విషయం చెప్తా వినండి,
కలిసి అయ్యా బాబు, నువ్వు కేసుల విషయంలో దృష్టి పెట్టు, ముందు వాటిలో బయటపడు. ఈ విధంగా జరుగుతున్నవి నువ్వు ఎక్కడో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, ఆలోచించుకో. ముందు కేసుల మీద దృష్టి పెట్టు, రాజకీయాలు ఏమి, నీకు వయసు చాలా ఉంది, అవి క్లీన్ అయిపోతేనే నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే లేదు లేదు వాటి విషయం అవి లాయర్లు చూసుకుంటారు. నేను రాజకీయంలో నేను ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, రాజకీయంలో నేను పట్టుదలతో పనిచేయని తెలుసుకున్నాను అని చెప్పి చెప్పాడు. సరే అన్న, తర్వాత మళ్ళీ ఆయన ఫస్ట్ టైం గెలవలేదు కదా, టీడీపీ వచ్చింది కదా, ఓడిపోయాయంటే ఆయన ఓడిపోలేదు, పార్టీ అధికారంలోకి రాలేదు. దాని తర్వాత మళ్ళీ కలిశారు. ఇప్పుడైనా ఆలోచించుకోను, ఏ ఇంకా మళ్ళా 5 సంవత్సరాల టైం దొరికింది, అయ్యా బాబు నువ్వు కేసుల విషయం దృష్టి పెట్టు అంటే, నేను జడ్జి గారు ఇలా చెప్పారని ఆయన చెప్పలేదు, నేను మంచి సలహా ఇచ్చాను, నువ్వు నువ్వు కేసులు త్వరితగతిన పూర్తి చేసుకో, ఏదైనా ఎక్కడైనా ఏదైనా. ఇప్పుడు సపోజ్ ఆ కేసుల్లో ఏదో జరిగింది అనుకోండి, దాని మీద మళ్ళీ అప్పీల్ పోవడానికో, దాని మీద ఏదైనా కంప్లీట్ చేయడానికి కదలిక ఉంటుంది, కొంత ఏదో ఒక కదలిక స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది కదలిక స్టార్ట్ అయింది. అది మరి ఆయన కోర్స్ అలా చెప్తాను మనకు తెలియదు, కానీ డ్రాగన్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే బానే ఉంది. ఇప్పుడు చూడు, పార్టీ ఎదిగింది, 151 సీట్లు వచ్చాయి, ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు, జనములు నిన్ను నమ్ముకున్నటువంటి నాయకులు లీడర్లు అందరూ ఇవాళ సమాజంలో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా జరిగితే ఎంత నష్టం జరుగుతుంది చెప్పు. నాయకుడు అనేవాడు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా శిక్షపడి లోపల ఉంటే పార్టీ పరిస్థితి ఏమైతుంది చెప్పు. ముందు జాగ్రత్త అనేది మిస్ అయింది మీ మాటలో, నాకు అర్థమైంది. అది ముందు జాగ్రత్త పడ్డంలో కొంత కొంత వెనకడుగు వేయడం జరిగింది. ఈ రోజు పూర్తిగా వెనక్కి ఎందుకంటే మీ దగ్గరకు వస్తాను కిషోర్ గారు. కిషోర్ గారు ఒక వైపు అయిపోయింది. ఇప్పుడు నేను అలా ఎందుకు ఆలోచించాను అప్పట్లో అంటే, కిడ్ ప్రో కో కేసుల్లో గోల్లో సత్తా లేదు, అది 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 రొటీన్ గా ఎవరైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అలా జరుగుతాయి, జరుగుతాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదే అని భావించాను అప్పట్లో నేను. ఈడీ తర్వాత వచ్చింది ఈడీ కేసులు, అప్పుడు నేను కలిసిన టైంలో ఈడీ కేసులు లేవు, ఈడీ తప్పే, ఈడీ తప్పది, అలా మనీ లాండరింగ్ తప్పు. కిషోర్ గారు, ఒకవైపు అక్రమాస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు పోయినాయి, దానికి సంబంధించి హైకోర్టు తెలంగాణ హైకోర్టు నుంచి కూడా నోటీసులు పోవడం జరిగింది. సో దాని నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి తెలుస్తుంది కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితికి ఒక రివెంజ్ పాలిటిక్స్ ఈసారి ఏమైనా ఎక్స్పెక్ట్